ఈరోజు మన యొక్క వీటిలో చాలా ఒక స్పెషల్ టాపిక్ అయితే మనం వీడియో అయితే తెలుసుకుంటాం. ఆ స్పెషల్ టాపిక్ ఏంటంటే చాలామంది వాళ్ళు సంపాదించే మనీని సేవ్ చేయాలి లేదా ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి చాలామంది థాట్ అయితే ఉంటుంది. కానీ బట్ వాళ్ళకి ఒక సరైన వే అయితే కనిపించకపోవడం వల్ల వాళ్ళు మనీ అనేది అయితే ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతారు. మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో 7 రకాలుగా మనం సంపాదించే మనీ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఆ 7 రకాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ 7 రకాల ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ మీకు కూడా తెలిసి ఉండొచ్చు, బట్ అయినా సరే ఒకసారి అయితే తెలుసుకుందాం. మనం ఎక్కువ లాభాలు పొందడానికి మనం సంపాదించే డబ్బుల్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి? చాలామంది ఏం చేస్తారనైనా వాళ్ళు సంపాదించే డబ్బుల్ని వాళ్ళ యొక్క భవిష్యత్ కోసం కావచ్చు, డబ్బులు అయితే పొదుపు చేయడం అయితే చాలా అవసరం అవుతుంది. డబ్బు పొదుపు చేయడానికి అనేక ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీ అవసరాలకు తగ్గట్టుగా మీ యొక్క ఆప్షన్ అయితే ఎంచుకొని మంచి రిటర్న్ అయితే మనం పొందవచ్చు. మన దగ్గర అదనంగా డబ్బు ఉన్న అనుకుంటేనా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ అయితే పొందాలి అనుకుంటారో మన యొక్క పిల్లల భవిష్యత్ కోసం కావచ్చు, పెళ్లి విషయంలో కావచ్చు, ఇంకా రిటైర్మెంట్ ప్లానింగ్ కావచ్చు, ఇలా వేరువేరు అవసరాలకు అయితే డబ్బును అయితే మనం పొదుపు చేయాలని చెప్పేసి అనుకుంటాం. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అయితే మీరు ఎంచుకునే ఆప్షన్స్ని బట్టి అయితే మీరు రిస్క్ చేయవలసి ఉంటుంది. దాన్ని బట్టే మనకు రిటర్న్స్ రావడం అనేది ఎక్కువ లాభాలు అయితే ఉంటుంది. ఎక్కువ రిస్క్ అయినా మనం తీసుకున్నట్లయితేనా ఎక్కువ లాభాలు ఎక్కువ రిటర్న్స్ అయితే వస్తాయి. రిటర్న్స్ ఎక్కువ లేకపోయినా పర్లేదు, డబ్బు సేఫ్గా ఉండాలి అనుకుంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి అవే స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్, ఫిక్స్డ్ డిపాజిట్, పొదుపు పథకాలు, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏ ఆప్షన్ని ఎంచుకోవాలన్నా ముందుగా ఒక అవగాహన అయితే మనకు అవసరం. కాబట్టి దీనికి సంబంధించి ఆ యొక్క ఆప్షన్స్ గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఆప్షన్ స్టాక్ మార్కెట్. ఇటీవల స్టాక్ మార్కెట్లో మనం చూసినట్లయినా పెట్టుబడి పెట్టేవారి సంఖ్య అయితే చాలా పెరిగిపోయింది. ఇందులో రిస్క్ ఎక్కువ, అవగాహన లేకుండా పెట్టుబడి పెడితే రిటర్న్స్ కూడా మనకైతే వచ్చే ఛాన్స్ అయితే లేదు, కావున డబ్బు అయితే పోవడానికైతే ఖాయం. అందుకే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ముందుగా మనం మార్కెట్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ ఆప్షన్ స్టాక్ మార్కెట్. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి రీసెర్చ్ చేసేంత టైం లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్ అనే పేర్లతో రకరకాల ఫండ్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి మీరు తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి అందరికీ తెలిసిందిలే. ఇందులో రిస్క్ ఏమీ ఉండదు. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ వస్తుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం ₹5 లక్షల వరకు అయితే మనకు ఎఫ్డీకి బీమా అయితే ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి గోల్డ్. గతంలో బంగారంపై ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు మంచి రిటర్న్స్ అయితే వస్తున్నాయి. కారణం ఇటీవల బంగారం ధరలు బాగా పెరగడమే కారణం. బంగారంపై ఇన్వెస్ట్ చేసిన వారికి ఎప్పటికైనా మంచి లాభాలు ఉంటాయంటారు. అలాగని ధర భారీగా పెరిగినప్పుడు ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి గోల్డ్ బాండ్స్, ఫండ్స్, ETF, ఫిజికల్ గోల్డ్ లాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వాటిని ఎంచుకొని మనం ఈ యొక్క గోల్డ్లో అయితే మనం డబ్బులు అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి RBI బాండ్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI నుంచి సేవింగ్స్ బాండ్స్ కొన్ని మంచి వడ్డీ అయితే మనం పొందవచ్చు. ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ పేరుతో కొద్ది రోజుల క్రితం స్కీమ్ ప్రారంభించింది RBI. ఇలాంటి బాండ్ల ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ కన్నా ఎక్కువ అయితే మనం పొందవచ్చు. నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ వచ్చేసి సేవింగ్ స్కీమ్స్, అంటే పొదుపు పథకాలని చెప్పేసి. నేషనల్ పెన్షన్ సిస్టమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, ప్రధానమంత్రి వయ వందన యోజన లాంటి సేవింగ్ స్కీమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలే. ఇందులో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి రిటర్న్స్ అయితే మనం పొందవచ్చు. ఇంకా సెవెంత్ వన్ ఆప్షన్ వచ్చేసి రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలు అయితే పొందవచ్చు. అయితే మీరు ప్రాపర్టీ కొనే ప్రాంతాన్ని బట్టి అయితే ఆధారపడి ఉంటుంది. మీరు లాభం సంపాదించడమా లాస్ అవడం అనేది. భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉండే ప్రాంతాల్లో భూమి ఫ్లాట్ కొనడం ద్వారా అయితే
మంచి రిటర్న్స్ అయితే మనం సంపాదించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క 7 టిప్స్ మీకోసం అయితే నేను తీసుకుని రావడం జరిగింది. ఈ విధంగా మీరు సంపాదించే డబ్బుల్ని మీరు పొదుపు చేయాలనుకుంటున్నా, ఈ విధంగా 7 రకాల ఆప్షన్స్లో అయితే మీరు డబ్బుని అయితే సేవింగ్ చేయొచ్చు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, మీ యొక్క డబ్బుని ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.